కాలజ్ఞానం May 5 to May 11 2024 వరకు వార ఫలాలు. మొదటగా మేషరాశి. ఈ వారమంతా చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కొందరి నుండి చేయూత లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. తదుపరి వృషభరాశి. ఈ రాశి వారికి శుభగ్రహాల అనుకూలత కాస్తంత తక్కువగా ఉన్నందువల్ల అటు ఉద్యోగాల్లోనూ ఇటు కుటుంబంలోనూ చిన్న చితక సమస్యలు ఉండే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు మనశ్శాంతి కొద్దిగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని బుధులు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు టెన్షన్లు పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మిథున రాశి. వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్య స్నేహితులతో విభేదాలు తలెత్తుతుంటాయి. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగానే గడిచిపోతుంది. లాభస్థానంలో గురువు, దశమస్థానంలో రవి, శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే ఆదాయానికి మించి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు డోకా ఉండదు. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఒక శుభకార్యంలో బాగా ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. తదుపరి సింహరాశి. ఆర్థిక పరిస్థితులు మెరుగుదల చోటు చేసుకుంటుంది. నవమ స్థానంలో రాశ్యాధిపతి రవి ఉచ్చలో ఉండడం, దశమస్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. బంధువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు సైతం ఉన్నాయి. సప్తమ స్థానంలో శనితో పాటు అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులుండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సమస్యాత్మకంగా మారుతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కు వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. దైవ కార్యాల్లోనూ సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. గురువు భాగ్యస్థానంలో, శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలతో సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనవసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనులకు చాలా వరకు పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. తులారాశి. సప్తమంలో రవి, శుక్రుల బలం వల్ల వారమంతా చాలా వరకు ప్రయోజనకరంగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
ముఖ్యమైన ప్రయత్నాలు నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. మిత్రుల మీద విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాట చలామణి అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం. తదుపరి వృశ్చికం రాశి. ఒక్క శనీశ్వరుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుంది. అయితే ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శత్రువులు, పోటీదారుల ఒత్తిడి బాగా తగ్గుతుంది. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. సమాజంలో కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సమానంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. తదుపరి ధనుస్సు రాశి. శుభగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుండి, ఒత్తిళ్ల నుండి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలో తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం బాగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గ్రహబలం మిశ్రమంగా ఉన్నందువల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు, ఇంటా బయట ఒత్తిడి, వ్యయ ప్రయాసాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించవచ్చు. పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. చివరగా మీనరాశి. వారమంతా చాలా వరకు బాగానే గడిచిపోతుంది. పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. గ్రహబలం కాస్తంత మిశ్రమంగా ఉంది. కొన్ని ఉడుదుడుకులు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ప్రయాణాలలో కొద్దిగా ఇబ్బంది పడతారు.